నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని రాష్ట్ర ప్రభుత్వం 300 కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొట్టే హన్మండ్లు పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని బద్రీ ఐబీలో సంబరాలు జరుపుకున్నారు. ఎన్నో ఏళ్ల 300 కాపుల ఐక్యతా పోరాటం ఫలించిందని కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేషన్ వల్ల 300 కాపుల కులస్సులు అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో 300 కాపు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 300 కాపు అభివృద్ధి ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చినందుకు మన పట్టణ మరియు మన కాన్స్టిట్యున్సీ 300 కాపు సోదరులందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్, పేదలలో పేదలకు అభివృద్ధి చెందాలంటే కార్పొరేషన్ కంపల్సరీ. ఎందుకంటే లోకల్లో ఉన్న వాళ్లకు ఎవరు పేదస్తులు, ఎవరికి ఎటువంటి లాభం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్పొరేషన్ ఏర్పాటు జరిగింది. ప్రభుత్వం పరంగా మన నాయకులందరూ, మన 300 కాపు నాయకులు ఆహార్నిశలు కష్టపడి ఈరోజు సాధించుకున్నందుకు, మరి మనం శాంక్షన్ చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. 15 సంవత్సరాల నుండి 300 కాపు కార్పొరేషన్ కావాలని మరి గత పాలకులకు మెమోరాండం ఇవ్వడము, అప్లికేషన్ ఇవ్వడము, మరి ఎన్నో రకాలుగా వినవించుకోవడం జరిగింది. ప్రతి MRO ఆఫీస్ లోపల కూడా మనం మెమోరాండం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్కి ఎన్నోసార్లు పోవడం జరిగింది. 300 కాపు కార్పొరేషన్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది, చాలా ఎక్కువ జనాభా కలిగినటువంటిది కాబట్టి కార్పొరేషన్ చాలా అవసరం అనేటటువంటిది ఎన్నోసార్లు ప్రభుత్వాలకు వినవించడం జరిగింది. మరి గతంలో కూడా మరి ప్రభుత్వాలు మనకు ఇవ్వలేకపోయాయి. మరి ఈరోజు ప్రభుత్వము మన ఈ డిక్లరేషన్ మనకు బిస్సీ డిక్లరేషన్ చేయడం జరిగింది. అందులో మరి కొన్ని కులాలతో పాటు మన 300 కాపు కూడా ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు దీని ద్వారా మరి పేదలకు న్యాయం జరిగే విధంగా ఆర్థిక ప్రతిపత్తిని కూడా మనకు ఏర్పాటు చేసి మరి దీని ద్వారా పేదలకు న్యాయం జరుగుతుందని మేము తెలియజేసుకుంటూ దీనికి సహకరించినటువంటి మన ముఖ్యమంత్రి గారికి, పార్టీకి, మరి తర్వాత దీంట్లోనే గౌరవ అధ్యక్షుడు వద్దిరాజు రవిచంద్ర కావచ్చు, మరి కొండ దేవయ్య కావచ్చు, మరి అనేకమైనటువంటి మరి ఇక్కడ మన లోకల్ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారు కానీ, కొండ సురేఖ కానీ, మన రవి కానీ, మరి చాలా మంది అనేకమైనటువంటి మన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మరి దీంట్లో మనకు భాగస్వామ్యమై ఈ కార్పొరేషన్ కావడానికి ప్రభుత్వంపై ఎన్నో రకాలుగా ప్రెషర్స్ తీసుకురావడం జరిగింది. తదనుగుణంగా మనకి ఈరోజు మనం ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకుంటున్నటువంటి 300 కాపు కార్పొరేషన్ కళ అనేటటువంటిది నెరవేరింది కాబట్టి ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాము. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. బైంస పట్టణంలో మొదల తాలూకా స్థాయి 300 కాపు సంఘం నాయకులందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే గతంలో చాలాసార్లు 300 కాపు మన కులస్థుల కార్పొరేషన్ కల ఈరోజు ఈ ప్రభుత్వం నెరవేర్చింది కాబట్టి ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పడానికి ఇక్కడున్న మా నాయకులను 300 కాపు సంఘాలను ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా గతంలో మరి మొబైల్ తాలూకాలో కూడా చాలా 300 కాపులు ఎక్కువ ఉన్నారు. మరి మాకు ఎలాంటి ఇంత ముందు కూడా గతంలో ప్రభుత్వాలు ఏదైనా కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఎక్కడ మాకు ఇంపార్టెంట్ ఇవ్వలేదు. మరి కార్పొరేషన్ ద్వారా మా 300 కాపులందరికీ, మరి విద్యార్థులకు కానీ, వేసదారులు కానీ, వివిధ బీదారులు కానీ మాకు లాభం అవుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మరి అదేవిధంగా ఇక్కడున్న ఇప్పుడు మా అన్మల్ గారు కానీ, డాక్టర్ సాబ్ కానివ్వండి, రవి కానివ్వండి, నాయకులందరూ, దేవదాసు కానివ్వండి, అందరికీ వీళ్ళందరూ కలిసి చాలా మటుకు మేము ఎన్నోసార్లు కులం తరపున చాలాసార్లు పోరాటాలు చేశాం కార్పొరేషన్ కావాలని చెప్పేసి. గతంలో ఉన్న మా రాష్ట్ర నాయకులు అనుకోండి, మరి ఇప్పుడున్న గౌరవ అధ్యక్షులు వర్ధిరాజు రవిచంద్ర ఎంపీ గారు కూడా ఇవాళ ఈరోజు మనకు 300 కాపు ఇలా గౌరవ అధ్యక్షుడే ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో కూడా చాలాసార్లు గతంలో ఉన్న ప్రభుత్వాలకు మేము వెళ్ళడం జరిగింది. అప్పటికున్న గత ప్రభుత్వాలకు వినవించడం జరిగింది. అయినప్పటికీ ప్రతి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఎప్పుడు వచ్చినా కార్పొరేషన్ కావాలని చెప్పేసి మేము పోరాడాం. ఎన్నో సంవత్సరాల కళ ఈరోజు నెరవేరింది. మరి అదే కాకుండా కార్పొరేషన్ ఇచ్చేయడం అనౌన్స్ చేసిన కాకుండా కూడా తప్పకుండా దానికున్న మాకున్న ఇక ఏవైతే కార్పొరేషన్కి సంబంధించిన మాకు క్యాస్ట్ పరంగా రావాల్సిన నిధులు కూడా దానికి కార్పొరేషన్కు కేటాయించాలి. దాని ద్వారా మా కులస్తులందరికీ కానీ, విద్యార్థులకు కానీ, స్కాలర్షిప్స్ కానీ, బిజినెస్ కానీ ఈ రకంగా మేము పెట్టుకోవడానికి వీలుంటుంది. మరి అదేవిధంగా గతంలో కొందరు కొన్ని పార్టీలు కానివ్వండి, కొందరు నాయకులు కానివ్వండి, ఏదో ఒక అనౌన్స్ చేసి కొందరు మభ్యపెట్టుకొని మా కులస్థ మా 300 కాపు కులస్తులనే విడదీసి ఎలక్షన్ల మట్టుకు వాడుకొని ఆ రోజు ఏదో అనౌన్స్ చేసి మళ్ళీ వెనుక నెట్టడం జరిగింది. అలా కాకుండా తప్పకుండా ఈరోజు ఈ ప్రభుత్వం మరి కార్పొరేషన్ ఇచ్చింది కాబట్టి దీనికి అనుగుణంగా రేపు న్యాయంగా మాకు న్యాయబద్ధంగా రావాల్సిన నిధులు ఇవ్వాలి, కార్పొరేషన్ కూడా బలోపేతం చేయాలి,
అదేవిధంగా అందరితో పాటు మా ముదోల్ తాలూకాలో చాలా ఉంది కాబట్టి ముదోల్ తాలూకా కూడా రాబోయే కాలంలో మంచి ప్రిఫరెన్స్ ఇచ్చి అన్ని విధాలు ఆదుకుంటారని చెప్పేసి మేము ఈ ప్రభుత్వానికి మరి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.